వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాటిపాటి అంజుబాబు తెలియజేశారు. స్థానిక గంగాణమ్మపేటలో గంగాణమ్మ కొలువులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అంజుబాబు మాట్లాడుతూ, రజకులు అభివృద్ధి చెందాలంటే ఎస్సీ జాబితాలో తప్పక చేర్చాలని, అదేవిధంగా 10,000 ఓటింగ్ ఉన్న పట్టణంలో కేవలం ఒక కౌన్సిలర్ సీట్ కేటాయించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. గవర్నమెంట్కి అనుకూలంగా ఎవరైతే మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళని ఉత్సాహించుకోవడం ఎట్లాంటి ఉత్సవాలు మేము నిర్వహించాలని కూడా ఒక మాట విధిగా అనుకున్నాం. దయచేసి ఈ తనాల్లో దాదాపు మాకు 10,000 ఓట్లు ఉన్నాయి. ఈ 10,000 ఓట్లుండి మాకు దాదాపు 4 కార్పొరేట్ సీట్లు రావాలి. ఇంతవరకు మాకు 1 దాంట్లో సరిపెడుతూ వస్తున్నారు. ఈసారి ఎలక్షన్లో 4 కార్పొరేషన్ టికెట్లు ఇవ్వాలి. అలాగే రజకుల ఐక్యతతో ఉన్నామనే విధంగా త్వరలో ఈ తెనాలి పట్టణంలో ఒక సభ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 నియోజకవర్గంలో 10,000 ఓట్లు ఉన్నాయి. ఇంతవరకు రజకులకి ఒక ఎమ్మెల్యే సీటు రాలేదు, ఇవ్వలేదు. మనం రాబోయే తరంలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రజకులు ఎస్సీ జాబితాలో చేరుతానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నందుకు అంజుబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్టాగే తెనాలి రేపు జరగబోయే తెనాలి డివిజన్ కార్యక్రమాన్ని కూడా మనం ఈ తెనాలిలో ఏర్పాటు చేస్తున్నారు అంజుబాబు గారు, ఈ నా ఇక్కడ ఉన్న టీం కూడా. అనంతరం ప్రభకు ప్రత్యేక పూజలు నిర్వహించి కనకతప్పెట్లతో కాళికా వేషధారణలతో గంగానమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ ప్రసాద్, చాటర్గడ్డ ఆంజనేయులు, డి చెన్నయ్య, ఎం శివరామ్మూర్తి, బి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించారు. శివాజీ చౌక్ నుండి బైకులపై ర్యాలీగా పట్టణంలో పలు వీధుల్లో తిరుగుతూ రణరంగ చౌక్ వద్ద భారతమాతకు నివాళులర్పించి ర్యాలీని ముగించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యడ్లపాటి రఘునాథ్ బాబు, జిల్లా అధ్యక్షులు ఎం వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లైనా పేద ప్రజల అభివృద్ధికి ఎటువంటి సాయం అందలేదని, బీజేపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యడ్లపాటి స్వరూపరాణి, కాట్రగడ్డ విజయకుమార్, దిలీప్ రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజున ఆ స్వాతంత్రం యొక్క ఫలాలు ప్రజలకి అందకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడుతూ దేశ అభివృద్ధి చెందాల్సినంతటువంటి అభివృద్ధి చేయలేకపోయారు అనేది వాస్తవం. అంతేకాదు, ఇవాళ అసలు గాంధీలు పోయి ఇవాళ నకిలీ గాంధీలు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు ఈ గాంధీకి ఏ విధమైనటువంటి వారసులు కాకపోయినా వాళ్ళు ఇవాళ ఈ అంతా చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఎంతోమంది తమ జీవితాలని, తమ కుటుంబాలని వాళ్ళు త్యాగం చేసి పణంగా పెట్టి ఈ దేశం కోసం వాళ్ళ మొత్తం అర్పిస్తే అటువంటి స్వాతంత్రాన్ని కేవలం కొంతమంది ఈ వంచకుల యొక్క స్వలాభం కోసం వారి జేబుల్లోకి ఈ ఫలాలు వెళ్ళేటట్టుగా ఈ 70 సంవత్సరాల్లో చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి త్యాగదండలు అయ్యారు. అట్లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ముందుకు రావడం కోసం ఈ తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం. మరి యువత అంతా ఇది స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందు రోజుల్లో భారతదేశం మిగతా దేశాలకు సాటిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి మీ అందరూ కూడా యువతని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పద్మభూషణ్ చిరంజీవి 61వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తోటకూరు రమణారావు తెలియజేశారు.
చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని, 22వ తేదీ హైదరాబాద్ లో జరిగే పుట్టినరోజు వేడుకలకు అభిమానులు తరలి రావాలని రమణారావు విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ నటిస్తున్న 150వ చిత్రం టీజర్ ని కూడా విడుదల చేయడం జరుగుతుందని, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, షేక్ దావుద్, వల్లె మురళి, గ్యారం శ్రీను, పి శ్రీను, పెసర్లంక రమణ, షేక్ రఫీ, బి యశ్వంత్, ఫణి శ్రీను, మణి, షేక్ కాలిషా తదితరులు పాల్గొన్నారు. మరి అలాగే 150వ చిత్రం ఫస్ట్ లుక్ కూడా అక్కడే ఓపెన్ చేసే కార్యక్రమం కూడా అక్కడే పెట్టారు. మరి ఆ కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు అలాగే మరి అనేక మంది వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వెళ్ళదలుచుకున్న వారు సరాసరి శిల్పకళా వేదిక వరకు వెళ్ళటం ఇబ్బంది అని అనుకుంటే జూబ్లీహిల్స్లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు వ్యాన్స్ ఏర్పాటు చేశారు, అక్కడి నుంచి శిల్పకళా వేదికకి తీసుకెళ్తారు. కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకొని రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర చిరంజీవి తరఫున మరియు అఖిల భారత చిరంజీవి తరఫున మరి ఆర్ స్వామినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నానండి. మరి ఆయన పిలుపు మేరకు ఇక్కడ మన ఈ జిల్లాలో అభిమానులు కానివ్వండి, మరియు ఇతర యువత కానీ, స్టూడెంట్స్ కానీ, మేము చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు తోటిండి మరి కార్యక్రమాలకు సపోర్ట్ చేసి, నేను చూస్తే బ్లడ్ బ్యాంక్ పెట్టాము నిన్న ఇక్కడ గుంటూరులో, మరి అక్కడ కూడా 200 మంది పైగా వచ్చాడు బ్లడ్ ఇచ్చి వెళ్ళారు. ఇట్లాంటి కార్యక్రమాలని అన్నయ్య గారి జన్మదిన సందర్భంగా చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు చిన్న విరామం.